మిత్రప్రాప్తి దక్షిణ దేశంలో మహిళారూప్య నగరం సమీపంలో ఉండిన మహారణ్యంలో ఒక విశాలమైన వటవృక్షం ఉండేది దాని మీద ఉండిన అసంఖ్యాకమైన పళ్లను వేలాది పక్షులు తినేవి దాని నిండా క్రింద ఎంతమంది బాటసారులైనా విశ్రమించటానికి చోటు ఉండేది దాని ఊడలు మేర దిగాయి దాని ఆకుల మధ్య ఎన్నో రకాల పక్షులు గూళ్లు కట్టుకుని ఉన్నాయి దాని కొమ్మల మీద అనేక కోతుల సమూహాలు నివసించేవి దాని పూల తేనెలను అంతులేని తేనెటీగలు పట్టుకుపోయేవి ఆ మహావృక్షం మీద లఘు పతనకం అనే ఒక కాకి నివసిస్తూ ఉండేది ఒకనాడు అది ఆహారం కోసం మహిళారూప్య నగరం కేసిపోతూ ఒక బోయవాణ్ణి చూసింది వాడు నల్లగాను క్రూరంగానూ ఉన్నాడు వాడి చేతిలో వల ఉన్నది వాణ్ణి చూసి కాకి ఈ దుర్మార్గుడు నేనుండే వటవృక్షం వైపే పోతూ అక్కడ అక్కడవాడు తప్పక పక్షులను పట్టుతాడు పాపం వాటి గది ఏమి కానున్నది తెలియదు ఏమైనా నేను వాటిని కాపాడాలి అని అనుకున్నది ఇలా అనుకుని ఆ కాకి వెనక్కు తిరిగి వెళ్ళి పక్షులన్నిటితోనూ ఇలా చెప్పింది వల బియ్యపు గింజలు తీసుకుని ఒక బోయవాడు ఇటుగా వస్తున్నాడు మీరు ఆ గాని వాడు వేసే బియ్యాన్ని గాని నమ్మకండి వాడు వలవేసి బియ్యం చల్లుతాడు ఆ బియ్యాన్ని మీరందరూ విషం కింద భావించి వర్జించండి బోయవాడు వృక్షం వద్దకు వచ్చి వలపరిచి బియ్యపు గింజలు చల్లాడు తర్వాత వాడు కొంత దూరం వెళ్లి ఒకచోట ఆగి వల వేసి చూడసాగాడు కాకి ముందుగానే హెచ్చరించి ఉండడం చేత పక్షులన్నీ రహస్యంగా దాక్కున్నాయి కాని కొద్దిసేపటి కల్లా చిత్రగ్రీవమనే పావురాల రాజు తన వెయ్యి మంది అనుచరులతో సహా ఆహారం వెతుకుతూ అటుగా వచ్చింది దూరాన ఉండగానే వాటికి బియ్యపు గింజలు కనబడ్డాయి అవి వాటికేసి ఎగురుతూ వచ్చాయి కాకి వాటికి ప్రమాదం గురించి హెచ్చరిక చేసింది కానీ లాభం లేకపోయింది చాపల్యంతో పావురాలన్నీ బియ్యపు గింజలపైన వాలి వలలో చిక్కుకుపోయాయి అజ్ఞానంలో ఉంటూ జిహ్వచాపల్యానికి గురి అయ్యే ప్రాణులు చేపలలాగా ఆకస్మిక మరణానికి గురి కావడం తప్పదు కదా అంత మాత్రాన పావురాలను తప్పుపట్టనవసరం లేదు మానవ జాతికి దురాస సహజమే గదా లేకపోతే రావణుడి వంటి దైవభక్తుడు ఇతరుడి భార్యను అపహరించటం పాపమని ఎందుకు గ్రహించుకపోవాలి దైవ స్వరూపముడైన రాముడికి బంగారు లేడి అసంభవమని అది మాయ అని ఎందుకు తెలియకపోవాలి ధర్మపరుడైన యుధిష్ఠురుడు పాచికలాడి ఆకస్మికంగా తన సర్వస్వము ఎందుకు పోగొట్టుకోవాలి తన మనస్సును ఏదైతే ఆకర్షిస్తుందో దాని వెనక దాగి ఉండే ప్రమాదాన్ని మనిషి గుర్తించకలేకపోతాడనుకోవాలి లేదా అపాయం కలగడం తప్పనిసరి అయినా క్షణంలో నిర్ణయం వల్ల మేధావంతులకు కూడా బుద్ధి పెడతల పట్టుతుందని అనుకోవాలి పావురాలు తన వలలో చిక్కుకుపోయాయని బోయవాడికి తెలిసింది బోయవాడు పన్నిన ఉచ్చులలో తన అనుచరులందరూ చిక్కుకుపోయినా సంగతి గ్రహించి చిత్రగ్రీవం వాటితో ఇలా అన్నది విచారించి బాధపడకండి ఆపదలో మనసును చిక్కబట్టుకున్నవాడు ఆ ఆపదను గడవగలుగుతాడు బోయవాడు వచ్చేలోపున మనమందరము ఒకేసారి గాలిలోకి ఎగిరి వలతో సహా ఆ దుర్మార్గుడికి కనపడకుండా వెళ్లిపోదాం అలా అయితేనే మనం బతికిపోతాం అలా కాక మనం నిరాశ చెంది కుంగిపోయి తలా ఒక దిక్కుకు ఎగిరినట్టయితే మన అందరికీ రెండు తలల పక్షి కథలోలాగా ప్రమాదం తప్పదు రెండు తలల పక్షి కథ ఒకప్పుడు రెండు తలల పక్షి ఒకటి ఉండేది ఆ తలలు విరుదిక్కులుగా ఉండేవి ఒకనాడు దాని ఒక నోటికి అమృతం అందింది రెండో నోరు తనకు కూడా అమృతంలో భాగం ఇయ్యమన్నది దానికి మొదటి నోరు ఒప్పుకోలేదు అందుకని రెండో నోరు విషం కోసం వెతికి తిన్నది ఆ విషం పక్షిని దాని రెండు తలలను కూడా చంపేసింది పావురాల రాజైన చిత్రగ్రీవం ఈ విధంగా హెచ్చరించిన మీదట పక్షులన్నీ ఒక్కసారిగా వలతో సహా ఎగిరాయి బోయవాడు వాటి వెంటబడి నేల మీద పరిగెత్తుతూ ఆ పక్షులు త్వరలోనే తమలో తాము కీచులాడుకోక మానవు అప్పుడు అవి తప్పక నా వలతో సహా కింద పడతాయి అనుకున్నాడు లఘుపతనకం కాకి ఆహారం కోసం వెతకడం కూడా మాని వల వెనకగా తాను కూడా ఎగురుతూ వెళ్ళింది త్వరలోనే పావురాలు వలతో సహా బొయ్యవాడికి కనపడనంత దూరం వెళ్లి పోయాయి వాడు నిరాశ చేసుకుని పెట్టి లేనిదే జరగదు రాసిపెట్టి ఉన్నది ప్రయత్నం అవసరం లేకుండా దానంతటదే జరుగుతుంది నా కుటుంబానికి జీవనాధారంగా ఉండిన వల కూడా పోయింది అనుకుని వెనక్కు మళ్ళాడు